ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గెలుస్తారా, లేకుంటే వైఎస్ఆర్పి తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా, మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఎవరు జ్యోతిష బలం ఎలా ఉందో, విజయం ఎవరు పొందుతారో, అపజయం ఎవరు పొందుతారో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. శుంభో శంకర హదార మహాదేవ, హోం నమ శివాయ, హోం నమ శివాయ, హోం నమ శివాయ, మాతా కనక దుర్గా పీయుద్దయ, వరదేవతల సిమ్మక్క సారక్క పీయుద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక పీయుద్దయ, కంచి కామాక్షి మధుర మీనాక్షి పీయుద్దయ, వనదేవతల సిమ్మక్క సారక్క పీయుద్దయ, బాసల సరస్వతి దేవత పీయుద్దయ. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం చూడాలంటే రాముడు సీతమ్మ వచ్చిందండి, గుహుడు వచ్చిండు వారి పేరు మీద, అలాగే వారి జాతకంలో షిరిడీ సాయిబాబు వచ్చిండు, త్రిమూర్తులు వచ్చిండు, అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు, వినాయకుడు వచ్చిండు. ప్రపంచం మొత్తం నిండి ఓంకారంలో ఉన్నదండి, ఓంకారం వచ్చింది వారి జాతక బలంలో, అలాగే శివుడు పార్వతి వచ్చిండు, వినాయకుడు వచ్చిండు. నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం మాత్రం చాలా వరకు మాత్రం యోగకాలం నడుస్తుందండి, రాజయోగ బలం నడుస్తుంది వారి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం 4.5 దశాబ్దాల నుంచి మాత్రం రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు వారికి విజేతగానే నిలిచారు, కానీ మాత్రం 5-6 సంవత్సరాల నుంచి మాత్రం వారి మీద చాలా చికాకులు నడుస్తున్నాయి. దశాబ్ద కాలం నుంచి మాత్రం రాజకీయ రంగంలో, కుటుంబ రంగంలో, ఆరోగ్య రంగంలో లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు వచ్చినాయండి వారి జాతక బలంలో. అది కాలసర్ప దోషాన్ని బట్టి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపరంగా వారి మీద కూడా ఇబ్బందులు వచ్చినాయి, అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా ఇబ్బందులు వచ్చినాయి, అలాగే కుటుంబ సభ్యుల మీద కూడా ఇబ్బందులు వచ్చినాయి, ప్రజల మీద కూడా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో మాత్రం వారి జాతక బలంలో చాలా వరకు శుభయోగాలు కనిపిస్తున్నాయండి. వారికి మాత్రం కరెక్ట్ బీజేపీ పార్టీ అధినేత మోదీ గారి నుంచి కూడా సహకారం చాలా వరకు ఉంటుంది వారి జ్యోతిష బలంలో. అలాగే మాత్రం కుటుంబ సభ్యుల పరమైన వారు కరెక్ట్, ముఖ్యంగా వారి సంతానం నుంచి లోకేష్ గారి నుంచి కూడా సహకార యోగం ఉంటుంది. అలాగే మాత్రం వారి కోడలు నారా బ్రాహ్మణి గారి నుంచి కూడా మాత్రం చాలా వరకు యోగ బలం ఉంటుంది. మరి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా వచ్చినాయి వారి పేరు మీద. ఇప్పుడు మాత్రం టీడీపీ తరపు నుంచి అలాగే కూటమిగా జతకట్టిన వారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా సహకారం ఉంటుంది, అలాగే బీజేపీ పార్టీ వారి నుంచి కూడా సహకారం ఉంటుంది. అలాగే మాత్రం దేశ హోంమంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి నుంచి కూడా సహకారం ఉంటుంది. ఎటు చూసిన వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి కానివ్వండి, నేను వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో మాత్రం ఈ 2024 సంవత్సరం అసెంబ్లీ యోగ బలంలో మాత్రం చాలా వరకు విజేతగా నిలిచే అవకాశం కనిపిస్తుంది వారి పేరు మీద. కానీ విజయలక్ష్మి వరించే అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ప్రతి నియోజకవర్గం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది వారి పేరు మీద. ధనపరంగా, రుణపరంగా, కేంద్ర పరంగా, అలాగే పార్టీ పరంగా, మిత్రపక్ష పరంగా కూడా వారికి మాత్రం మంచి యోగాలు కనిపిస్తున్నాయి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం వారికి కాలసర్ప దోషం ఉంది కాబట్టి అడగడుగున ఆటంకాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి వారి పేరు మీద. రాబోయే కాలంలో కూడా మాత్రం పార్టీ పాలన పరంగా చూసినా, అలాగే కుటుంబ పరంగా చూసినా, అలాగే మిత్రపక్షంగా చూసినా, ప్రతిపక్షంగా చూసినా, వారికి రాబోయే కాలం మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే కాలసర్ప దోషం గురించి వారి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు శాంతి చేయించుకుంటే చాలా వరకు మంచిదండి. వారి మీద ఉన్న కీడు, చిక్కు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చాలా వరకు వారికి మాత్రం తూర్పుగోదావరి డిస్టిక్లో మాత్రం చాలా వరకు యోగ బలం కనిపించే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ గోదావరి ప్రాంతంలో కూడా మాత్రం డిస్టిక్లో మాత్రం చాలా వరకు మాత్రం మంచి యోగ బలం ఉంది వారికి. అలాగే కృష్ణా డిస్టిక్, ఎన్టీఆర్ డిస్టిక్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి పేరు మీద. అలాగే వారి జ్యోతిష్యంలో గుంటూరు డిస్టిక్లో మాత్రం కొన్ని ప్రాంతాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల మంచి యోగ బలం కనిపించే అవకాశం ఉంది. ఇంకా రాయలసీమ ప్రాంతంలో మాత్రం వారి జ్యోతిష్యంలో చూడాలంటే సరిదీటు వచ్చే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల నుంచి ఇబ్బందులు వస్తాయి, కొన్ని ప్రాంతాల నుంచి మంచి ఫలితాలు వస్తాయి వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మాత్రం చాలా వరకు శుభయోగాలు, అశుభయోగాలు రెండు వస్తాయి వారి జాతక బలంలో. ముఖ్యంగా వారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం కరెక్ట్ విశాఖపట్నం ప్రాంతం నుంచి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది, కొన్ని మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం
కట్టు నెల్లూరు ప్రాంతం నుంచి కూడా మాత్రం చాలా వరకు శుభ సూచకాలు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి వారి జాతక బలంలో. ముఖ్యంగా వారి జ్యోతిషపరంగా చూడాలంటే మాత్రం 2024 సంవత్సరం మాత్రం అని మాత్రం కూటమి తరపు నుంచి మాత్రం విజయం ప్రాప్తించే అవకాశం ఉందండి. కొన్ని ఆటంకాలు వస్తాయి వారి పేరు మీద, కొన్ని ఆటంకాలు వచ్చినా వాటిని నిలబడే అవకాశం ఉంది వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే గత పూర్వ వైభవం లభించే అవకాశం ఉంది వారి జాతక బలంలో. కానీ మాత్రం పూర్వ వైభవం అంటే ఒక దశాబ్దం కిందట మాత్రం చాలా వరకు వారికి చక్రయోగం నడిచింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నడిచింది. అలాగే మాత్రం మరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఒకరంటూ కాదండి, అలానే మనుషులంటూ కారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చిన వారి పేరు మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కాలసర్ప దోషం మూలంగా ప్రజలకు కూడా ఇబ్బంది వచ్చింది. అలాగే మాత్రం మరి జ్యోతిష బలంగా చూడాలంటే మాత్రం రాజ్యాన్ని ఏలిన వాళ్ళకు కూడా ఇబ్బంది వచ్చింది. ఫలానా పార్టీ అంటూ కాదండి, తెలుగుదేశం పార్టీ అయినా సరే వైఎస్ఆర్పి పార్టీ అయినా సరే మాత్రం మంచి ఫలితాలు కూడా వచ్చినాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చినాయి. ఆ మంచి ఫలితాలు ఇంకా కలగాలంటే వారి జాతక బలంగా మాత్రం ముఖ్యంగా రాజధాని గురించి కూడా మాత్రం మంచి యోగ బలం నడిపించే అవకాశం ఉంది. దోషాలు చిక్కులు మాత్రం వారు శాంతి చేయించుకోవాలి. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా మాత్రం ఏ పార్టీ తరపు వారినైనా సరే మాత్రం శాంతి చేసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం చాలా వరకు సస్యశ్యామలం వర్ధిల్లే అవకాశం ఉన్నది. మరి జాతక బలంగా ముఖ్యంగా మాత్రం కేంద్ర పరంగా మాత్రం మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ నిలిచిపోయిన పనులు మాత్రం చాలా వరకు మాత్రం ఫలితాలు కనబడతాయండి. ప్రజల గురించి మంచి యోగ బలాలు కనబడతాయి. అలాగే వ్యవసాయ పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వారి జ్యోతిష బలంగా చూడాలంటే నీటిపరమైన ఇబ్బందులు కూడా పెరిగిపోయే అవకాశం ఉన్నది. అలాగే సరిహద్దు ప్రాంతం గురించి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు కూడా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. స్త్రీలకు బాలలకు కూడా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూడాలంటే మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి, వచ్చిన వాటిని నిలబడే అవకాశం ఉంది. ముఖ్యంగా వారి జాతక బలంలో మాత్రం రాజయోగం కనబడుతుందండి. రాబోయే కాలం శుభయోగం ఉంది వారి జాతక బలానికి. ప్రజలకు మాత్రం చాలా మంచి జరిగే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వారి పేరు మీద. గత 7.5 సంవత్సరాల నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చాలా వరకు కీడు ఫలితాలు నడుస్తున్నాయండి. ధనపరంగా, రుణపరంగా, అలాగే మాత్రం ప్రజల పరంగా, పార్లమెంట్ పరంగా, అలాగే నియోజక వర్గం పరంగా మాత్రం చాలా వరకు చిక్కులు చికాకులు వచ్చినాయి. అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరైనా సరే మాత్రం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి. చేసుకుంటే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం మిత్రపక్షమైన జనసేన పార్టీ తరపు నుంచి వారు కూడా మంచి ఫలితాలు కనబడతాయి వారి పేరు మీద. గత కొన్ని సంవత్సరాలు వారి పేరు మీద మాత్రం చూడాలంటే మాత్రం అడగడుగున అవమానాలు జరిగినాయి వారి పేరు మీద, అడగడుగున నిందలు వచ్చినాయి వారి పేరు మీద. అలాగే వారి జాతకంలో చూడాలంటే ఆ నిందలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, అవమానాలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. విజయలక్ష్మి వరించబోతుంది. ఆ విజయలక్ష్మి కరెక్ట్ మాత్రం భారతదేశంలో ఒక దక్షిణాది రాష్ట్ర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు జరుగుతాయండి. అవి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశం పార్టీ